హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం విద్యార్థులకు సూపర్ న్యూస్ కొత్తగా మరో ముప్పై మూడు బీసీ గురుకుల కళాశాలలు పాఠశాలలు సో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ బీసీల కోసం మరో పదిహేను డిగ్రీ కాలేజీలు మంత్రి గంగుల సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురుకులాల్లో చేరాలనుకుంటున్న బీసీ విద్యార్థులకు శుభవార్త మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం కొత్తగా ముప్పై మూడు పాఠశాలను అయితే మంజూరు చేసింది రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక పాఠశాలను కేటాయించి ప్రభుత్వం రెండు వేల రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలను అయితే ప్రారంభిస్తుంది అయితే ఇవి మాత్రమే కాకుండా డిగ్రీ కళాశాలను కూడా అయితే ప్రారంభించబోతున్నారు పదిహేను డిగ్రీ కాలేజీలను అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మంచి శుభవార్త పదిహేను డిగ్రీ కాలేజీలు చూసుకునే తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం పంతొమ్మిది బీసీ గురుకుల పాఠశాల మాత్రమే ఉండగా ఇప్పుడు రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయి వాటితో పాటు డిగ్రీ కాలేజీలు కూడా మంజూరు అయితే చేయడం జరిగింది పదిహేను డిగ్రీ కాలేజీలు సో ఇవన్నీ కూడా తొందరలోనే ఈ సంవత్సరంలోనే ప్రారంభమవుతున్నాయి ఇది ఒక మంచి శుభవార్త విద్యార్థులందరికీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి